హిందువులకు పండుగలు జరుపుకునే స్వేచ్ఛ కూడా లేదని ప్రశ్నించారు బీజేపీ నేత బండి సంజయ్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చెంగిచెర్ల ఘటనను తీవ్రంగా ఖండించిన సంజయ్ బాధితులపైనే లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. లోకేష్ రెడ్ బుక్ దేనికో అర్థం కావటం లేదన్నారు సజ్జల. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా రెడ్ బుక్ ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించారు సజ్జల. కేసీఆర్ చేసిన తప్పు జగన్ చేయలేదన్నారు. సంక్షేమానికి బడ్జెట్ పెట్టేసి వదిలేకుండా పథకాలు క్షేత్రస్థాయికి చేర్చారన్నారు. షర్మిల ఎపిసోడ్ లో రాజకీయ లక్ష్యాలే తప్ప వైఎస్ కుటుంబంలో గొడవలు లేవన్నారు సజ్జల. షర్మిల పట్ల అన్నగా జగన్ కు ప్రేమ ఏమాత్రం తగ్గదన్నారు. షర్మిలే రాజకీయంగా తప్పటడుగులు వేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదని తేల్చేశారు. వివేక హత్య కేసుపై సజ్జల షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో ఉన్న జగన్ వివేక కేసును ఒక్క జీవోతో సీబీఐని రాకుండా అడ్డుకోవచ్చన్నారు. కానీ సునీత నిర్ణయాన్ని జగన్ హుందాగా స్వాగతించారన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలన్న బాధితుల డిమాండ్ను జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. టీవీ నైన్తో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల పవన్ కళ్యాణ్ పైన మాట్లాడారు. ఆయనంటే తనకి ఎలాంటి కక్ష లేదని, పర్సనల్ గా పవన్ ను చూస్తే జాలేస్తుందన్నారు సజ్జల. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నాణ్యమైన మద్యం ఇస్తామని మహిళలతో చెప్పడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబుకు చేతైతే మద్యపాన నిషేధానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళల సభలో మద్యం గురించి మాట్లాడటం చూస్తే ఆయన రాజకీయ పరిణితిని అర్థం చేసుకోవచ్చన్నారు శిల్పారవి. ఏపీలో ఈ నెల 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఆయన బరిలోకి నిలిచే పిఠాపురం నుండి ఎన్నికల శంఖారావం ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తారు. 3 విడతలుగా సాగే ఎన్నికల ప్రచారంలో ప్రతి విడతలో జనసేన పోటీ చేసే స్థానాలకు కవర్ చేయాలని ప్లాన్ చేశారు. పిఠాపురంలో శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రచారం ప్రారంభిస్తారు. కడప జిల్లా కమలాపురంలో టీడీపీ సీనియర్ నేత శర్మతో భేటీ అయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. గంటపాటు చర్చించి ఆయన్ని వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. రేపు సీఎం జగన్ సమక్షంలో సాయినాథ శర్మ వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ అనుచరులతో కలిసి సాయినాథ శర్మ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో కార్యకర్తల అభిప్రాయం తీసుకుని వైసీపీలో చేరే అంశంపై క్లారిటీ ఇస్తారని సమాచారం. వాలంటీర్స్పై టీడీపీ నేత బొజ్జుల సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి కారుమూరి. అవ్వాతాతలను గడప దాటకుండా 1వ తేదీన పింఛన్ తీసుకుని ఇస్తున్న వారిని తీవ్రవాదులుగా పోల్చడం దారుణమన్నారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థను అవమానించడం సరికాదన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేందుకు సుధీర్ రెడ్డి అసలు మనిషేనా అంటూ ఆగ్రహించారు. చంద్రబాబు పవన్ లాంటి వాళ్లే వాలంటీర్లపై విషం చిమ్మి అభాసు పాలైన సంగతి గుర్తు చేశారు. ఇలాగే మాట్లాడితే సుధీర్ రెడ్డికి జనమే సమాధానం చెప్తారన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. బొజ్జల సుధీర్ మనిషా లేక పశువా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ సంక్షేమాన్ని 1 రూపాయి అవినీతి లేకుండా ఇంటింటికి చేరవేస్తున్న వారిపై ఏంటా మాటలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై గతంలో చంద్రబాబు పవన్ పిచ్చికూతలు పూసి సైలెంట్ అయిన సంగతి గుర్తు చేశారు మంత్రి. వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు రావటం విపక్షాలకు ఇష్టం లేకనే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాలంటీర్స్ ను తీవ్రవాదులంటూ బొజ్జల మాట్లాడటంపై మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సచివాలయ వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రియాక్షన్ మరోలా ఉంటుందని సుధీర్ రెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి భువనగిరి నుండి టికెట్ ఇవ్వాలంటూ అల్లు అభిమానులు హైదరాబాద్ లో భారీ ర్యాలీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి లాంటి నిస్వార్థ నేతకు టికెట్ ఇస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఆయనకు ప్రజాసేవ చేయాలన్న ఆలోచనే తప్ప ఎలాంటి స్వార్థం లేదన్నారు. కంచర్ల ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంగతి గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తమదే అంటున్నారు. వచ్చే నెల మొదటి వారంలో సత్యసాయి జిల్లా కదిరిలో పర్యటిస్తారు సీఎం జగన్. రంజాన్ సందర్భంగా ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించారు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్. కౌలేపల్లి దగ్గర సీఎం హాజరయ్యే ఫంక్షన్ హాల్ ను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ఆత్మకూరు మండలం కొత్తకోట దగ్గర జరిపిన తనిఖీల్లో బోలెరోలో తరలిస్తున్న 4.5 లక్షల నగదును సీజ్ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. నగదుకు సంబంధించి ఆధారాలు తీసుకొస్తే తిరిగి ఇచ్చేస్తామంటున్నారు.
మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి హైదరాబాద్ శివలలో రాజస్థానీ మార్వాడి కుటుంబాలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా డీజే పాటలకు నృత్యాలు చేశారు. తమ సంప్రదాయాన్ని చాటుతూ దాండియా కోలాటమాడారు. రాజస్థాన్ సైనిక్ క్షత్రియ మాలి సమాజ్ ఆధ్వర్యంలో సాగిన హోలీ వేడుకలకు అన్ని ప్రాంతాలకు చెందిన మార్వాడీలు రాజస్థానీలు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అంగడి బజార్లో భారీగా విద్యుత్ మోటార్లు స్పేర్ పార్ట్స్ గుర్తించారు రైతులు. కొన్ని నెలలుగా పంట పొలాల్లో మోటార్లు వైర్లు మీటర్లతో పాటు హార్వెస్టర్ ట్రాక్టర్ విడిభాగాలను చోరీ చేసి స్క్రాప్ దుకాణంలో అమ్మినట్టు గుర్తించారు రైతులు. దొంగల కోసం మాట వేసిన రైతులు పొలాల్లో మోటార్ వైర్లు చోరీ చేస్తూ ఉండగా గుర్తించి విచారించడంతో చోరీల చిట్టా బయటపడింది. నిందితుల సమాచారంతో స్క్రాప్ షాప్ తలుపులు తెరిచి చూసిన రైతులు షాక్ తిన్నారు. లక్షల్లో వైర్స్ మోటార్స్ ట్రాక్టర్ అలాగే జేసీబీ విడిభాగాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నలుగురిని పట్టుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పల్నాడు జిల్లా కారంపూడిలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. టీడీపీ నేత చప్పడి రామును సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతను అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఆందోళనకు దిగారు కార్యకర్తలు. గంతో బెదిరించిన సీఐ చిన్నమల్లయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నెమలిలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణుడి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలతో వేదమంత్రోచ్చరణల మధ్య కళ్యాణం జరిపించారు అర్చకులు. కళ్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు పెళ్లిపీటలపై ఉన్న స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ వేడుక చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చారు. సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని శేషవాహనంపై ఊరేగించారు. శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు అర్చకులు. శేషవాహనంపై కొలువు తీరిన స్వామివారిని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శేషవాహనోత్సవ వేళ భక్తుల జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేని మనిషి ఏకంగా వీపుకు ఇనుప కొక్కీలు గుచ్చుకుని స్వామివారి రథాన్ని లాగి భక్తిని చాటుకుంటున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురానికి వలస వచ్చిన తమిళులు సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఒళ్ళు గగురు పుడ్చేలా వీపుకు కొక్కేలు గుచ్చుకుని రథాన్ని లాగారు. తమిళ భక్తుల విన్యాసాలు చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అద్భుతమైన విన్యాసాలు తిలకించడానికి జనం వేలాదిగా తరలివచ్చారు. బాపట్ల జిల్లా సింగరకొండలో లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్షికోత్సవ తిరునాళ్లు వైభవంగా జరిగాయి. మూడు రోజులుగా సాగుతున్న వేడుకల్లో భాగంగా స్వామివారిని సుందరంగా అలంకరించి రథంపై ఊరేగించారు. ఊరేగింపును చూసేందుకు వచ్చిన భక్తులు కచేరి నృత్యాలతో అలరించారు. ఖమ్మంలో బాహుబలి రేంజ్ లో పుట్టగొడుగు కనిపించింది. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో రైతు తన వ్యవసాయ పొలంలో భారీ స్థాయిలో ఉన్న పుట్టగొడుగును చూసి షాక్ తిన్నాడు. తాబేలు ఆకారంలో ఉన్న పుట్టగొడుగు 3 కిలోల బరువు ఉంది. బాహుబలి పుట్టగొడుగును చూసేందుకు జనం రైతు ఇంటికి తరలివస్తున్నారు. పుట్టగొడుగును పరిశీలించిన ఉద్యానవన అధికారి రమణ అరుదైన జాతికి చెందినదిగా తేల్చారు. ఈ పుట్టగొడుగు తినడానికి పనికిరాదని తింటే చనిపోతారని చెప్పారు. తమిళనాడులోని విరుద్నగర్ పార్లమెంటు సీటు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ కంచుకోటైన స్థానంలో తొలిసారి త్రిముఖ పోరు కనిపిస్తోంది. డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాణిక్యం ఠాకూర్, బీజేపీ నుండి సినీ నటి రాధిక, అన్నాడీఎంకే కూటమి నుంచి విజయకాంత్ కొడుకు విజయ ప్రభాకరన్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు ఒకేసారి నామినేషన్ దాఖలు చేశారు. త్రిముఖ పోరులో గెలుపు ఎవరిని వరుస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ పార్టీ 5 పేర్లతో ఎంపీ అభ్యర్థుల 6 జాబితా విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్ నుండి 4 పేర్లు, తమిళనాడు నుండి 1 పేరు ఉంది. రాజస్థాన్ లో ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. తొలి దశలో ఏప్రిల్ 19న 12 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. పార్టీ పెద్దలు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానన్నారు కంగనా. ప్రధాని మోదీకి భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. మోదీ నాయకత్వంలో తాను పార్టీకి సేవలు చేస్తానని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుండి బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఓటమి భయంతోనే ప్రధాని మోదీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ మంత్రి ఆతిషి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీని సవాల్ చేస్తున్న ఏకైక నాయకుడు కేజ్రీవాలే కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని ఆతిషి ఆరోపించారు. హుబ్లీ ధార్వాడ్ ప్రజలు తను ఆదరిస్తారని కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరి తిరిగి బీజేపీలోకి వచ్చిన శెట్టార్ ఈ ఎన్నికల్లో హుబ్లీ ధార్వాడ్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుండే శెట్టార్ గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఒకవైపు స్టాలిన్, మరోవైపు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంచీపురంలో నిర్వహించిన సభలో ఆయన మదురై ఎయిమ్స్ కి కేంద్రం ఇస్తున్న నిధులపై విమర్శలు గుప్పించారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడిపాడి పళనిస్వామి స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని విమర్శించారు. యూపీలోని హత్రాస్ అలీగఢ్ నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అలీగఢ్లో ఘన స్వాగతం లభించింది. వీరికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. తమకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. తాము గెలిచి తీరుతామని చెప్పారు పోటీలో నిలిచిన అభ్యర్థులు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డపై అదరగొట్టింది. చెన్నై చేతిలో తొలి ఓటమి ఎదుర్కొన్న ఆర్సీబీ మళ్లీ మ్యాచ్ లో సమిష్టి ప్రదర్శన సత్తా చాటింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో కదం తొక్కడంతో బెంగళూరు 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు గాను 178 పరుగులు చేసింది. ఆఖరిలో పంజాబ్ బౌలర్లను కార్తీక్ కళ్ళు చెదరే బౌండరీలతో ఆర్సీబీకి అద్భుత విజయాన్ని కట్టుబెట్టారు. సిరాజ్ మాక్స్వెల్ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. కోహ్లీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.